తీర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి మండలాల్లో తూర్పుగూడెం, గానుకబండ, కరివిరాల, కొత్తగూడెం, సూర్యతండ, మంచియతండ, బండరామవరం గ్రామాల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఎన్నికల ప్రచారం కొనసాగించారు గాదర్ కిషోర్ కుమార్. కేసీఆర్ బీమా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు. గతంలో ఉన్న తుంగతుర్తిని ఇప్పుడున్న తుంగతుర్తిని ఆలోచన చేసి అభివృద్ధిని చూసి ఓటేయాలన్నారు. ప్రజలందరూ కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ను గెలిపించి మూడవసారి ముఖ్యమంత్రిగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్పర్సన్ గుచ్చా దీపిక యుగేందర్రావు, ఎంపీపీ గుండగాని కవిత రాములగౌడ్, సర్పంచ్ల అధ్యక్షుడు నల్లు రామచంద్రారెడ్డి, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ కుటుంబ యజమాని చచ్చిపోతే రైతు బీమా కింద 5 లక్షలు ఇస్తుంది. సార్ కు పదే పదే మన వాళ్ళు పోయి విజ్ఞప్తి చేసారు, సార్ మరి భూమి నోళ్ళకి అటు ఇటు లాభం అవుతుంది, మరి భూమి నోళ్ళ పరిస్థితి ఇస్తారు, చాలా మంది పేదలు ఉన్నారు, ఏం చేద్దామని. ఈసారి కేసీఆర్ గారు అదే అవకాశం ఇస్తూ కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి బీమా అనేటువంటి పేరుతోని ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో భూమి ఉన్నా లేకున్నా తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 3,200 రూపాయలు నేనే కట్టి బీమా సౌకర్యం కల్పిస్తా అని చెప్పిండు. అంటే ఈసారి భూమితో సంబంధం లేదు, నీకు భూమి ఉన్నా భూమి లేకపోయినా రేషన్ కార్డు ఉండి ఆ రేషన్ కార్డులో ఎవరి పేరు అయితే యజమాని పేరు ఉంటుందో ఆ యజమాని పేరు మీద 3,200 LIC కడతాడు. ఏ కారణం చెందిన వారికి ఏదైనా ఆపద కలిగితే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. వీటితో పాటుగా మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ఉద్దేశంతో గ్యాస్ సిలిండర్ ధర ఇష్టం వచ్చినట్టుగా పెంచుతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. అది మన రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఆ కేంద్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పెంచితే మనం నియంత్రించలేకపోతా ఉన్నాం. మార్చి తర్వాత ఆడు ఎంతనన్నా పెంచుకోండి, రేటు మనకు సంబంధం లేదు, మీరు 400 రూపాయలు కట్టండి మిగిలిన నేనే కడతా అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు. అంటే 400 రూపాయలకే సిలిండర్ ఇస్తా, మిగిలిన పైసలు ఏదైనా సరే ప్రభుత్వం నుంచి నేనే కడతా అని చెప్పేసి తనలోకి అందరికి ఒక మంచి హామీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దానితో పాటు ఈశ్వర వినూత్నంగా మనం ఏది చేసినా కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో చేస్తాడు. దాంట్లో భాగంగానే సౌభాగ్యలక్ష్మి అనేటువంటి పథకం, నూతన పథకాన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఆ సౌభాగ్యలక్ష్మి అనేటువంటి పథకంతో ఎవరైతే మహిళలు, గురిందులు, పెళ్ళైన వాళ్ళు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఈ పెన్షన్లు గించాలు పోయినాక మిగిలిన వాళ్ళందరికీ కూడా నెలకు 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రకటించిండు. మీకు 3,000 రూపాయలు రావాలంటే కేసీఆర్ గారి కారు గురించి